అభిప్రాయం చాలా దుఃఖంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ సాగర్ సిమెంట్స్ వాళ్ళు మా గ్రామాభివృద్ధికి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో చెప్పుకోదగినవి చాలా ఉన్నవి. అది ఒకటి తెలివేడు లిఫ్ట్ ఇరిగేషన్. తెలివేడు లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు నిర్మాణం చేసుకోవాల్సి వచ్చిందంటే, ఇది ఎన్ఎస్పి టైలాండ్ ఎన్ఎస్పి కాలువలకు చాలా దూరంగా ఉంటుంది, కృష్ణానదికి దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడికి వాటర్ రావడం చాలా కష్టంగా ఉన్న రోజులలో మా గ్రామ ప్రజలు రైతాంగం అందరు కలిసి కీర్తి చేసు గౌరవనీయులు పల్లెటి వీరారెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఆయన రైతు పక్షపాతి వాస్తవంగా ఆయన దగ్గరికి వెళ్ళి మేమందరము మా కష్టాలు చెప్పుకుంటే ఐటీసీ వాళ్ళని సంప్రదించి వీరారెడ్డి గారు అప్పుడు 20,000 రూపాయల డీడీ సర్వే చేయడానికి వేయడం జరిగింది. ఆ సర్వేతోటి మా లిఫ్ట్ కదలిక మొదలైంది. మా అదృష్టం కొట్టి అప్పుడు అప్పుడు హౌసింగ్ మినిస్టరు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంబటే ఈ ప్రాంత రైతుల నీటి కష్టాలను గమనించి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసిన కాడించి కూడా స్టిల్ ఇప్పుడు వరకు కూడా సాగర్ సిమెంట్స్ వాళ్ళు ఆర్థిక సాయం అందిస్తున్నారు. నెలకు 100,000 రూపాయలు ఆపరేటర్స్కి మెయింటెనెన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పని మే రిపేర్ కూడా వాడే చేయడం జరుగుతుంది. అప్పుడు లిఫ్ట్ నిర్మాణం చేసేటప్పుడు వాళ్ళ సహకారము మరవలేనిది. ఇప్పుడు వాళ్ళ పుత్రుడైన ఆనందరెడ్డి గారు ఏంటి శ్రీకాంత్ రెడ్డి గారు ప్రతి వీడికి ఏ కష్టం వచ్చినా చెప్పిన వెంటనే రైతాంగ కష్టాలకు స్పందిస్తూ దాని సమస్య పరిష్కారం కోసం ఎంబటే చూపించడం జరుగుతుంది. అంతేకాదు ఈ ప్రాంత ప్రజలు మాకు కరెంటు కష్టాలు చాలా ఉండేవి సబ్స్టేషన్ లేకుండా. పెదవీడు ఏరియాలో ఒక 33 సబ్స్టేషన్, అది నిర్మాణం చేయాలంటే దానికి ఆ భూమి లెవెల్ చేయాలి. ఆ లెవెల్ చేయడానికి కూడా వాడు దాదాపుగా ఒక 5 లక్షల రూపాయలు ఆ రోజులో ఇచ్చి ఆ యొక్క సబ్స్టేషన్ నిర్మాణానికి సహకరించడం వల్ల ఇవాళ లో వోల్టేజ్ కానీ ఎలాంటి సమస్య కానీ లేకుండా నిరంతరంగా కరెంటు హై వోల్టేజ్ లో వోల్టేజ్ లేకుండా సమాంతరంగా రైతులకు మాత్రం మోటార్లు కాలిపోకుండా ఉపయోగపడుతుంది. వాళ్ళు అనేక రకాలుగా సహాయం చేస్తున్నప్పటికీ ఇక్కడ పెద్ద ప్రధాన సమస్య ఏంటంటే KCR 1, 2 రెగ్యులర్ ఎంప్లాయీస్. ఈ సమస్యను కూడా దగ్గరికి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈక్వల్ చేసే విధంగా కూడా చేయాలని కోరుతున్నాను. అంతేకాదు ఇక్కడ ఒక హాస్పిటల్ సాగర్ సిమెంట్స్ నాగార్జున సిమెంట్స్ వాళ్ళని కోఆర్డినేషన్ చేస్తూ కలెక్టర్ గారు మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ మంచి హాస్పిటల్ నిర్మాణం చేసినట్టుంటే ఈ బాధలు రైతాంగానికి ఈ క్యాన్సర్ పేషెంట్లకు కానీ జలం వచ్చినలకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ గారికి విన్నవిస్తూ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాను.